తీసుకుని తయారు చేసి అప్పుడు గూడైన తర్వాత నుంచి డెవలప్ అయిపోయింది. అనంతపుర ఆఫీస్ ఉంది కదా, ఆ అనంతపుర ఆఫీస్ వచ్చి సీట్స్ తయారు చేసి సీట్ వచ్చి గ్రూప్ తయారు అది చూపిస్తారు. ఎట్లా తయారు చేసి అప్పటి నుంచి కాదు మాది వచ్చి పోస్ట్ అప్పు నైన్ తర్వాత అప్పటి నుంచి దారి నెట్ వస్తుంది. దారి నుంచి ఎట్లా అప్పు వీవింగ్ వర్క్ డైయింగ్ వీవింగ్ అంతా అప్పటి నుంచి ఈ ఆఫీస్ వచ్చి దాని డిపెండ్ ఉంది. మేమొచ్చి ఇక్కడ మల్టీ ఎండ్ అని రీలింగ్ మిషన్ దాని తీస్తామే చూసారు కదా, మల్టీ ఎండ్ రీలింగ్ మిషన్స్ అంతా ఈ సబ్సిడీలో ఆల్ ఓవర్ ఇన్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ఆఫీసే ఒకటే ఆఫీస్ సబ్సిడీలో మిషన్స్ మల్టీ ఎండ్ మిషన్స్ మీరు చూసారే 50% సబ్సిడీతో తెలంగాణ కూడా సబ్సిడీతో మిషన్స్ సప్లై చేస్తారు. ప్లస్ డైయింగ్ అంటే కలర్ ప్లస్ వీవింగ్ లూమ్స్ అది కూడా ప్లస్ ఆటోమేటిక్ వీలింగ్ మిషన్ మీరు మల్టీ ఎండ్ చూసారు వీలింగ్ మిషన్ అది కూడా 90% సబ్సిడీతో అది ఈ ఆఫీస్ వాళ్ళు మన మిషనరీస్ ఇస్తాం కదా మనకి ఒక లాట్కి ఇన్సెంటివ్ అని ఇస్తాం. అంటే నువ్వు 30 డేస్ సిల్క్ ప్రొడక్షన్ చేసినా అనుకో మిషనరీలో వాళ్ళకి మేము వచ్చి 130 రూపీస్ పర్ కేజీ అంటే 130 రూపాయలు నువ్వు సిల్క్ ప్రొడక్షన్ చేస్తే 130 కేజీ 130 రూపాయలు మేము ఇన్సెంటివ్ ఇస్తాం గవర్నమెంట్ ఇస్తుంది. సో మేము గవర్నమెంట్ ఇస్తాం కదా ఊకే ఏం కదా అప్పుడు ఆ మిషనరీ ఊరికే సప్లై చేస్తాము వాళ్ళు మాకు లాస్ట్ టెస్ట్కి ఇస్తారు టెస్ట్ చేసి పాస్ అయితే 130 రూపీస్ వస్తుంది 30 కేజీలు కూడా చేసి ఆ మంత్లో ఎన్ని కేజీలు ప్రొడక్షన్ చేస్తారో అన్ని కేజీలకి అమౌంట్ ఇస్తుంది. అంటే రోజుకి 12 కేజీలు అంటే అట్లా 25 రోజులు అట్లా 300 కేజీస్ వరకు ఇన్సెంటివ్ ఇస్తాను 300 ఇంటూ 130 రూపీస్ అట్లా ఇన్సెంటివ్ ప్రతి నెల ఆయన అర్థం. అందుకోసం వాళ్ళు మాకు ప్రతి నెల ఇంకా నియర్లీ 1300 లాట్స్ వస్తాయి ఓపెన్ టెస్టింగ్ ఈ ఊరే కాదు ఎంత కోట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఎవ్రీ మంత్ 1300 లాట్ 12,000 నుంచి 1300 లాట్ టెస్టింగ్ చేస్తారు. ఏం చేస్తారు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి కంప్యూటర్లో డీనియర్ ఎంత డీనియర్ చేస్తారు దానికి సీట్ బాగుందా ఎన్ని బ్రేక్స్ ఇస్తారు దానిపైన ఆధారపడి పాస్ ఆఫ్